అవినాష్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీస్ ఇచ్చిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గతంలో 4 సార్లు అరెస్టు చేయలేదు కదా, ఇప్పుడు ఆందోళన ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. ఆదివారం ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్టు చేసిన నేపథ్యంలో అవినాష్ ఆందోళన చెందుతున్నారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా అరెస్టు చేసే అవకాశం ఉందని సిబిఐ న్యాయవాది కూడా చెబుతున్నారన్నారు. మరోవైపు ఈ నెల 30 నాటికి దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గడువు విధించిందని సిబిఐ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అవినాష్ రెడ్డి విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అవసరమైన తదుపరి చర్యలు కూడా తీసుకుంటామన్నారు. హత్య జరిగిన తర్వాత అవినాష్ సమక్షంలోనే సాక్ష్యాలు చెరిపేశారని సిబిఐ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. కేవలం దస్తగిరి వాంగ్మూలంపైనే ఆధారపడటం లేదన్నారు. సిఆర్పిసి 160 నోటీసులు ఇచ్చిన ఆధారాలను బట్టి అరెస్టు చేయవచ్చని సిబిఐ న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం ఇవాళ సాయంత్రం అవినాష్ రెడ్డిని విచారణకు పిలవాలని సూచించింది. అనంతరం కేసు విచారణను ఇవాళ్టికి వాయిదా వేశారు. ఇటు వివేకా కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కస్టడీ పిటిషన్పై ఇవాళ సిబిఐ కోర్టు తీర్పు చెప్పనుంది.